హే గైస్, ఎలా ఉన్నారు? మన ఇండియాలో చాలా ఫేమస్ థింగ్స్ ఉన్నాయి, అందులో స్ట్రీట్ ఫుడ్ కూడా ఒకటి. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ ఇండస్ట్రీ ఎంత పెద్దదో ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక లుక్ వేయండి. జనరల్ గా మనకి స్ట్రీట్ ఫుడ్స్ అంటే పునుగులు, బజ్జీలు, పానీపూరీలు ఇలాంటివి గుర్తొస్తాయి. బట్ వాటితో పాటు కొన్ని వియర్డ్ స్ట్రీట్ ఫుడ్స్ కూడా మన ఇండియాలో ఉన్నాయి, వాటి గురించి మీరు విని కూడా ఉండరు. వాటి గురించి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు బాగా వియర్డ్ గా అనిపించిన స్ట్రీట్ ఫుడ్ ఏంటో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి రసగుల్లా టీ. బాదం టీ, అల్లం టీ, బెల్లం టీ ఇలాంటి ఎన్నో టీలు మీరు తాగుంటారు, కానీ ఎప్పుడైనా రసగుల్లా టీ తాగారా? కనీసం మీరు దాని గురించి విని కూడా ఉండరు. ఏం లేదు, గ్లాసులో ఒక రసగుల్లా వేసి వేడివేడిగా మరుగుతున్న టీని ఆ గ్లాసులో అలా పోసేయడమే, అంతే రసగుల్లా టీ రెడీ అనమాట. ఒక స్పూన్ పెట్టి ఆ గ్లాసులోని రసగుల్లాని పైకి లాగి టీ తాగి రసగుల్లా తినేయటమే. టేస్ట్ ఎలా ఉంటుంది అని నన్ను అడగొద్దు, ఎందుకంటే నాకు కూడా తెలియదు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఐస్ క్రీమ్ గోల్గప్పా. గోల్గప్పా అంటే పానీపూరిలో పూరి ఉంటుంది కదా, అదనమాట. మీలో చాలామంది పానీపూరి లవర్స్ ఉంటారు, కొంతమందికి పానీపూరి అయితే ఒక ఎమోషన్ అనమాట. కాలువ పక్కన పానీపూరిలు అయితే ఇంకా టేస్ట్గా ఉంటాయి, ఎందుకో తెలియదు. ఏదో పోస్తాడు అది తినడం, ఇంకా వై అన్న వాడి చెయ్యి పవిత్రం, ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ సంచి పవిత్రం, ఆ గరిటె పవిత్రం, పక్కన మురిక్కారవు పరమ పవిత్రం. మన ఆరోగ్యాలు ఏమైనా బాగుంటాయా? కానీ ఇది చూడండి, పానీకి బదులు పూరీలో ఐస్ క్రీమ్ పెట్టిచ్చేస్తారండి. ఓన్లీ ఐస్ క్రీమ్ పెడితే పర్లేదు, దాని మీద మళ్ళీ సాసులు, పోసలు ఏదేదో వేస్తున్నాడు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఐస్ క్రీమ్ దోశ. నీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అని అడిగితే 10 మందిలో అట్లీస్ట్ 7 దోశ అని చెప్తారు. మన ఇండియన్స్కి అంత ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ దోశ అంటే ప్లెయిన్ దోశ, ఎగ్ దోశ, మసాలా దోశ, కారం దోశ, పొడి దోశ, సెట్ దోశ, చీజ్ దోశ, మిల్లెట్ దోశ, ఇంకా చాలా రకాల దోశలు ఉంటాయి. మాకు ఇంకా వెరైటీ కావాలని చెప్పి ఐస్ క్రీమ్ దోశని కనిపెట్టారు. ఇక్కడ చూడండి, దోశ మామూలుగానే వేశాడు, బట్ దాని మీద ఐస్ క్రీమ్ రుద్దేస్తున్నాడు. సరే, ఇక్కడ వరకు అయినా ఓకే, అడ్జస్ట్ అవ్వచ్చు అనుకుంటే చట్నీ ప్లేస్లో మళ్ళీ 3 రకాల ఐస్ క్రీములు, మళ్ళీ దానిపైన ఫిల్లింగ్స్ కూడా. దోశ లవర్స్ మీరు ఎవరైనా ట్రై చేస్తారా ఇది? అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. నెక్స్ట్ నేను చెప్పబోయేవి మామూలు ఐటమ్స్ కాదు, తింటే అబ్బా టాయిలెట్ ఎక్కడరా బాబు అనే రేంజ్లో రియాక్ట్ అవుతారు. ఫోర్త్ వన్ వచ్చేసి స్టింగ్ ఆమ్లెట్. అన్నయ్య ముందు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టాడు, అంతవరకు బాగానే ఉంది, బట్ ఆయిల్కి బదులు కొద్దిగా స్టింగ్ కూల్ డ్రింక్ పోసాడు. కొద్దిగా వేడైన తర్వాత 6 గుడ్లేసి మొత్తం కలిపేశాడు. ఎందుకో వాడు అలా తిప్పుతుంటే నా కడుపులు తిప్పుతుంది, చూడటానికి బాగాలేదు, ఇంకా ఎలా తింటారు దాన్ని? ఓర్ని తలబాగల మళ్ళీ దాంట్లో ఉల్లిపాయలు కూడా వేస్తున్నావే, పచ్చిమిరకాయలు కూడా, అబ్బా లాస్ట్లో టమాటా కూడా ఇస్తున్నాడు. ఫైనల్గా స్టింగ్ ఆమ్లెట్ రెడీ. ఎవరన్నా ట్రై చేస్తారా? నేను జస్ట్ అలా బాత్రూమ్కి వెళ్ళొస్తాను. ఓకే, నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి 5th వన్, కోకోకోలా ఆమ్లెట్. ఇది కూడా సేమ్ స్టింగ్ ఆమ్లెట్ లాగే, సేమ్ ప్రొసీజర్ అనమాట. ఒక పెప్సీయే మారుతుంది, మిగతా అంతా సేమ్ టు సేమ్, ఇంక్లూడింగ్ ఆ ఆమ్లెట్ వేసే అన్నయ్యతో సహా. అసలు వీడికి ఇలాంటి వింత ఐడియాస్ ఎలా వస్తున్నాయో? కూల్ డ్రింక్స్ అన్న అయిపోయిన తర్వాత లాస్ట్కి పినాయిల్ ఆమ్లెట్, హార్పిక్ ఆమ్లెట్ కూడా వేస్తాడేమో. ఏమన్నాయా, ఎలా తింటున్నారా దీన్ని? చచ్చిపోతారా మనుషులు ఇది తింటే? అండ్ 6th వన్ వచ్చేసి ఓరియో బజ్జీ. మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, వంకాయ బజ్జీ, టమాటా బజ్జీ, ఇవన్నీ రొటీన్ అనమాట. బజ్జీ లవర్స్ ఎవరైనా ఉంటే మీకు వెరైటీ బజ్జీ చూపిస్తాను చూడండి, అదే ఓరియో బజ్జీ. మిరపకాయ ప్లేస్లో ఒక ఓరియో బిస్కెట్ తీసుకొని శనగపిండిలో అలా ముంచి సలసలా మరుగుతున్న నూనెలో వేస్తే ఓరియో బజ్జీ రెడీ అనమాట. నా డౌట్ ఏంటంటే, అసలు బిస్కెట్ని ఎవడైనా నూనెలో ఫ్రై చేసుకొని తింటాడా? చెత్త మనుషులు, చెత్త బతుకులు. మీరు ఎవరైనా తింటారా? కింద కామెంట్ చేయండి. అండ్ 7th వన్ వచ్చేసి మ్యాంగో బజ్జీ. బజ్జీ లవర్స్ కోసం ఇంకో వెరైటీ బజ్జీ, అదే మ్యాంగో బజ్జీ. సేమ్ ఆలు బజ్జీ టైప్లో ఒక బంగినపల్లి మామిడికాయని తీసుకొని ఇలా సన్నగా తరిగి నూనెలో వేసి కొంచెంసేపు వేయించి నూనె నుంచి బయటికి తీసిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని తినేసి దగ్గరలో ఉన్న బాత్రూమ్కి వెళ్ళిపోవాలి. అండ్ 8th వన్ వచ్చేసి ఓరియో ఫ్రైడ్ రైస్. ఇది ఫ్రైడ్ రైస్ లవర్స్ కోసం ప్రత్యేకంగా తీసుకొని వచ్చింది. ఇందాక ఓరియో బజ్జీ గురించి విన్నారు కదా, ఓరియో ప్రియుల కోసం ఇంకో వెరైటీ వంటకం అనమాట, అదే ఓరియో ఫ్రైడ్ రైస్. మాడిపోయిన నూనెలో నల్ల ఓరియో బిస్కెట్లు వేసి పేస్ట్ లాగా చేయాలి. దాంట్లో ఒక కప్పు రైస్ వేసి బాగా మిక్స్ చేసి దాంట్లో కొంచెం క్యారెట్ ముక్కలు, సాల్ట్, సాసులు వేసి మళ్ళీ కలిపేసి ఒక ప్లేట్లో వేసుకుని తినేసి మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళిపోవాలన్నమాట. అండ్ 9th వన్ వచ్చేసి గులాబ్ జామున్ చాట్. ఈ కాంబినేషనే చాలా వేడిగా ఉంది. గులాబ్ జామున్ అంటే బాగా స్వీటు, చాట్ అంటే కారం, ఆ రెండు మిక్స్ చేస్తే వచ్చేదే వాంతు.
ముందు ఒక ప్లేట్ తీసుకుంటాడు, గులాబ్ జాములు వేసి దానిపైన పెరుగు, టమాటా సాసు, చిల్లీ సాసు, మిక్చరు. వింటుంటేనే చాలా చండాలంగా ఉంది కదా, ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి మనోడ్ ఎక్స్ప్రెషన్ చూడండి, టేస్ట్ ఎలా ఉంటుందో మీకే అర్థమైపోతుంది. అండ్ 10th వన్ వచ్చేసి మ్యాంగో బ్లాస్ట్ పాన్ కిల్లి, మామిడికాయ కిల్లి. ముందు ప్రాసెస్ అంతా బాగానే ఉంది, బట్ లాస్ట్లో ఆ మ్యాంగో పేస్ట్లో ముంచి బయటకు తీశాడు. మేకింగ్ అంతా నీట్గా ఉంది, ప్రజెంటేషన్ బాగుంది, వీడియో క్వాలిటీ కూడా బాగుంది, బట్ కిల్లి ఎలా ఉంటుందంటే అదనమాట విషయం. 11th వన్ వచ్చేసి మ్యాంగో మోమోస్. జనరల్గా నాకు మోమోస్ అంటే బాగా ఇష్టం. బెంగళూరులో ఉన్నప్పుడు డైలీ తినేవాడిని, నేపాల్ వాళ్ళు అల్లాడిస్తారు అనమాట టేస్ట్. చికెన్ మోమోస్, వెజ్ మోమోస్, ఫ్రైడ్ మోమోస్, స్టీమ్ మోమోస్ ఇవన్నీ ఓకే, బట్ మ్యాంగో మోమోస్ ఏంటి బ్రో? గ్రేవీ తయారు చేసేటప్పుడు ఆనియన్ అంతా ఫ్రై అయ్యాక అందులో మాజా ఒక బాటిల్ పోస్తాడనమాట. కొద్దిసేపు వేడెక్కిన తర్వాత కట్ చేసిన మ్యాంగో ముక్కలేసి కొద్దిగా గ్రేవీ బాగా థిక్ అయ్యేదాకా చేసిన తర్వాత ఫ్రైడ్ మోమోస్ వేస్తారనమాట. అంతే, మ్యాంగో మోమోస్ రెడీ. ఇవి కావాలంటే మీరు ఢిల్లీకి వెళ్ళి ట్రై చేయొచ్చు. అండ్ 12th వన్ వచ్చేసి కోకోనట్ వాటర్ మ్యాగీ. ఇది స్పెషల్గా మ్యాగీ లవర్స్ కోసం. నార్మల్గా వాటర్ వేడి చేసి దాంట్లో మ్యాగీ అండ్ వాడిచ్చే మసాలా వేస్తే 2 మినిట్స్లో మ్యాగీ రెడీ అయిపోతుంది. కానీ కొంతమందికి హెల్త్ మీద బాగా ప్రేమ ఎక్కువైపోయింది, న్యాచురాలిటీ కోసం కొబ్బరి నీళ్లు వాడి మ్యాగీ చేస్తున్నాడు. ఈ వీడియో చూడండి, బటర్ వేసాడు, నెక్స్ట్ వెజిటబుల్స్ కార్న్స్ బాగానే ఉంది. ఇక్కడ ఫ్రెష్గా కొబ్బరికాయల నుంచి కొబ్బరి నీళ్లు పోస్తున్నాడు, దాంట్లో మళ్ళీ మ్యాగీ మసాలా, నెక్స్ట్ మ్యాగీ వేసి తిప్పడమే. కొంచెం సేపు అలా వేడి చేస్తే కోకోనట్ వాటర్ మ్యాగీ రెడీ అనమాట. అండ్ మ్యాగీ లవర్స్ కోసం ఇంకోటి ఉంది, అది 13th వన్, థమ్సప్ అండ్ ఫ్యాంటా మ్యాగీ. అది నేచర్ లవర్స్ కోసం అయితే, ఇది కూల్ డ్రింక్ లవర్స్ కోసం అనమాట. సపరేట్ సపరేట్ అనుకోవద్దు, రెండు మిక్స్ చేయాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ముందు ప్రాసెస్ అంతా సేమే, లాస్ట్లో వాటర్కి బదులు ఫ్యాంటా పోసేయాలి, థమ్సప్ పోసేయాలి, రెండు మిక్స్ చేసి తినేయాలి అంతే. అండ్ 14th వన్ వచ్చేసి ఓరియో ఆమ్లెట్ టోస్ట్. ఇంత వరస్ట్ ఆమ్లెట్ని నేను ఎప్పుడు చూడలేదు. గ్లాస్లో 2 కోడిగుడ్లు కొట్టి అందులో పచ్చిమిర్చి బదులు ఒక ఓరియో బిస్కెట్ పిండి పిండి చేసి వేసుకొని బాగా కలిపి ప్యాన్లో వేసుకోవాలి. తర్వాత ప్యాన్ పైన మిర్చి, ఉల్లిపాయలు ముక్కలు వేసుకొని 2 బ్రెడ్ ముక్కలు అండ్ వాటి పక్కన మళ్ళీ ఓరియో బిస్కెట్లు పెట్టి అది కాలనిచ్చారంటే ఆ ఓరియో ఆమ్లెట్ టోస్ట్ రెడీ అయిపోతుంది. నిజంగా దాన్ని తినేవాడికి దండేసి దండం పెట్టచ్చు. ఇంతేకాదు, మన ఇండియాలో ఇంకా వియర్డ్ స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి, కుప్పలు కుప్పలు ఉన్నాయి. అవి కూడా మీరు చూడాలనుకుంటే పార్ట్ 2 కోసం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. 10K లైక్స్ వచ్చినాయి అంటే నేను పార్ట్ 2 కూడా అప్లోడ్ చేసేస్తాను. అండ్ ఇప్పటిదాకా మీరు ఫుడ్ ఐటమ్స్ చూసారు కదా, దాంట్లో మీకు బాగా వియర్డ్గా అనిపించిన ఫుడ్ ఐటమ్ ఏంటో కింద కామెంట్ చేయండి. నాకైతే బాగా వియర్డ్గా అనిపించింది ఆ స్టింగ్ ఆమ్లెట్. అది ఎందుకు చూస్తుంటే నాకు కడుపులో తిప్పేసింది. మరి మీకు వియర్డ్గా అనిపించింది ఎందుకు కింద కామెంట్లో పోస్ట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరి చెట్టు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, బాయ్ బాయ్.